ప్రేమైన విద్యార్థులారా, ఇప్పుడు మనం ఎస్ఎస్ కంబైన్ విత్ ఎర్త్ కనెక్షన్ బిగించడం చూద్దాం. ముందు మనకి మన రాంబాబు సారు దాంట్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని చెప్తారు. చెప్పండి. ఏంటి ఎర్త్? ఇది ఇది కాదు, అది ఫేస్. ఫేస్ ఎన్ ఇది ఫేస్ అనేది ఎల్ ఎల్ ఎన్ అనేది న్యూట్రల్ న్యూట్రల్ ఇగో ఇది న్యూట్రల్ న్యూట్రల్ ఇది న్యూట్రల్ ఇక్కడ ఎన్ ఉంది ఇగో చూడు ఇక్కడ ఉంటాయి చూడు ఇగో ఇది ఎన్ ఇది ఎల్ ఇది ఎర్త్ ఇక్కడ ఏ సింబల్ ఉంది ఇది అదే సింబల్ ఇక్కడ ఎర్త్ కార్ అక్షరం రాసుండదు గీతలు మూడు గీతలు ఉంటాయి ఈ మూడు గీతలు ఈ మూడు గీతలు మూడు గీతలు వేసి ఒక అడ్డం వేసి ఒక గీత వేస్తాడు దీన్ని ఫేస్ ఫేసే కలవాలి నూట నూటలు కలవాలి ఎర్త్ ఎర్త్ కలవాలి ఎర్త్ ఇదిగోండి సార్ ఎర్త్ ఇది క్లియర్ కావుతుందా మీకు ఇది ఇక్కడ చూద్దాం ఎక్కడ కూడా ఉంది ఇగోండి ఇక్కడ ముందు అసలు దీన్ని చూద్దాం చూసారా ఇక్కడ ఏం కనపడుతుంది గుర్తు ఎర్త్ అది ఎర్త్ ఎర్త్ ఎల్ ఎల్ తర్వాత ఫేస్ అది న్యూట్రల్ అది ఎన్ అంటే న్యూట్రల్ ఎన్ అంటే న్యూట్రల్ ఇది ఫేస్ అది మధ్యలో అది ఎర్త్ దాని దానికే కలవాలి ఇటు పక్కన స్విచ్ అని స్విచ్ కదా సాకెట్ ఇదే టైంలో ఈ ప్లగ్ సంబంధించి ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి చూడండి ఈ అన్ ఉంది సార్ ఇది కరెక్ట్ రాసిండు సింబల్ వేసి ఈ కనపడుతుందా కనపడుతుంది సార్ అక్కడ సరే ఈ కనిపిస్తుందా కనపడుతుంది రైట్ ఆ ఈకి ఇక్కడ ఉన్నట్టు ఈకి కలవాలి ఇగో ఇక్కడ ఉంది ఈ ఓకే ఎర్త్కి ఎర్త్ కలవాలి తర్వాత ఫేజ్ నుంచి మాత్రం ఇటు పక్కన స్విచ్ ఇది తిప్పండి వెనక్కి ఇటు పక్కన స్విచ్ కదా ఇది స్విచ్ నుండి సాకెట్కి వెళ్ళిపోవాలి ఓకే ఆ రకంగా ఏ తేడా వచ్చినా నీకు ఇందులో తేడా వచ్చినా వస్తుంది కరెంట్ వస్తుంది తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్కి పెట్టుకున్నాకో ఐరన్ బాక్స్ పెట్టుకో షాక్ వస్తుంది దాని దీనికి దీని దానికి మారిపోతుంది ఫేస్ డైరెక్ట్ అది స్విచ్ కంట్రోల్ ఉండదు అప్పుడు ఇక్కడ కంట్రోల్ ఉండదు అక్కడ కంట్రోల్ స్విచ్ కంట్రోల్ ఉండదు మారిపోతుంది షాక్ బదులు మనం ఏంది మనం స్విచ్ బంద్ చేసినా లేదా బంద్ అయితేనే మనం అశ్రద్ధగా ఉండాలి ఇయే ఒకసారి అయ్యేది కాబట్టి ఎర్త్ కనెక్షన్ ఉన్న బాక్స్ మనం ఇప్పుడు చూసాం కనెక్షన్స్ పూర్తయిన తర్వాత ఎస్ఎస్ కంబైన్ టెస్ట్ చేద్దాం ముందు సాకెట్ ప్లగ్ నెక్స్ట్ పెట్టావా వేసే స్విచ్ ఓకే రైట్ అంటే ఫేస్ దగ్గర మనకి ఎల్ అని కనపడదే అక్కడ వచ్చింది అంతేనా సో ఎస్ఎస్ కంబైన్ బిగించడం వచ్చింది అంటే ప్రైమరీగా మనకి కనెక్షన్స్ వస్తున్నట్టు అర్థం